ఈ వీడియో అందరూ వినగలిగేది కాదు. రియాలిటీని ఎవరైతే ఫేస్ చేయగలరో వాళ్ళు మాత్రమే వినండి. కడుపులో పిండం పడ్డ దగ్గర నుంచి మనిషి జీవితం దినదిన గండం నూరేళ్ల ఆయుష్యే. మనమేదో బ్రతికేద్దాం అనుకుంటే సరిపోదు, దానికి ప్రకృతి ఒప్పుకోవాలి, కాలం కలిసి రావాలి. రెగ్యులర్గా మనం సక్సెస్ స్టోరీస్నే వింటాం, చూస్తాం. కానీ ఈ సమాజంలో ఫెయిల్యూర్ స్టోరీస్ కూడా ఉంటాయి. అవి మనం చాలా తెలివిగా స్కిప్ చేస్తూ ఉంటాం, ఎందుకంటే మనం వినాలనుకుం, కానీ రియాలిటీలో అవే ఎక్కువ ఉంటాయి. మనం వినాలనుకున్నా వద్దనుకున్నా రియాలిటీ మన ముందుకే వచ్చి కూర్చుంటుంది. మనం వద్దనుకుని వదిలేసుకున్న వాటితోనే మనకు అవసరం రావచ్చు. ఒక్క గంట నువ్వు కనబడకపోతే చచ్చిపోతా అన్న నీ గర్ల్ ఫ్రెండ్ ఇప్పుడు టైం కుదరదు కలవలేను అనొచ్చు. ఒక్క హెల్ప్ చేయండి కెరీర్ సెట్ చేసుకుంటా అన్నవాడే నీ పై అధికారిగా నీ ముందుకు రావచ్చు. నీ కళ్ళ ముందే నీ చెల్లి ఎవరితోనూ తిరుగుతూ ఉండొచ్చు. నీ సొంత తల్లిదండ్రులే నీకు జాబ్ లేదని చులకన చేయొచ్చు. మనం చూసే మోస్ట్ వైలెంట్ అండ్ డార్క్ సినిమాల కన్నా రియాలిటీ చాలా కఠినంగా ఉంటుంది. జూలీజా కథ వింటే మీకు అదే అనిపిస్తుంది. జూలీజా గోమెజ్ ప్రఖ్యాత జిమ్నాస్టిక్ కళాకారిణి. 1972 టెక్సాస్లో ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టింది. 3 ఏళ్లకే ఆ చిన్న పాప గాలిలో ఎగరడం లాంటి ఆటల మీద ఇంట్రెస్ట్ పెంచుకుంది. అప్పటి ఒలింపిక్ ఛాంపియన్ రోమన్ జిమ్నాస్ట్ నాదియా కోమనే నుంచి చాలా ఇన్స్పైర్ అయింది. 10 ఏళ్లకే తన తల్లిదండ్రులకి వ్యవసాయంలో హెల్ప్ చేస్తూనే జిమ్నాస్టిక్ కోచింగ్లో జాయిన్ అయింది. ఇప్పుడు జిమ్నాస్టిక్లో జాయిన్ అవుతామని పిల్లలంటే సగటు మధ్యతరగతి కుటుంబంలో తల్లిదండ్రులు ఒప్పుకునే పరిస్థితి లేదు. కానీ అప్పట్లోనే వ్యవసాయం చేసే కుటుంబం అయినా జూలీసా ఇంట్రెస్ట్ చూసి వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. జూలీసాకు కూడా ఒలింపిక్ ఛాంపియన్ అవ్వాలని ఉండేది. అందుకే తనకి ఇన్స్పిరేషన్ అయిన నాదియాకి కోచింగ్ ఇచ్చిన బేలా క్యారోలిన్ దగ్గరే కోచింగ్ జాయిన్ అవ్వాలనుకుంది. అతని దగ్గర కోచింగ్ తీసుకోవడం అంటే మామూలు విషయం కాదు. ముందుగా చాలా కఠినమైన శారీరక మానసిక పరీక్షల్లో పాస్ అయిన వాళ్ళకే అతను కోచింగ్ ఇస్తాడు. అందరికీ కష్టంగా అనిపించే ఆ పరీక్షలు జూలీసాకు మాత్రం జుజుబీలా అనిపించాయి. చాలా తేలిగ్గా వాటిని పాస్ అయిపోయింది. ఆ తర్వాత ఆమె అటెంప్ట్ చేసిన ప్రతి పోటీలో గెలవడం మొదలుపెట్టింది. చాలా తక్కువ టైంలోనే యుఎస్ నేషనల్ ఒలింపిక్ టీంకి సెలెక్ట్ అయింది. ఇంటర్నేషనల్ ఈవెంట్స్లో కూడా యుఎస్ని రిప్రజెంట్ చేయడం మొదలుపెట్టింది. తనదైన టెక్నిక్స్తో జిమ్నాస్టిక్స్లో దూసుకుపోయేది. అప్పటికే ఆమె కోచ్ కెరళిన్కి వరుసగా 2 ఒలింపిక్ ఛాంపియన్స్ను తయారు చేసిన హిస్టరీ ఉంది. ఇది 3వసారి. అందుకే అందరూ జూలీసా ఇస్ ద నెక్స్ట్ బిగ్ థింగ్ అనుకున్నారు. అనుకుంటే అన్నీ అయిపోవు కదా. అసలు మనం బతుకుతున్నామంటే 90% అదృష్టమే కారణం, మిగిలిన 10% మన ఎఫర్ట్స్. కావాలంటే ఒకసారి ఫైనల్ డెస్టినేషన్ సినిమా చూడండి. నార్మల్గా తలుపులేసుకొని ఇంట్లో కూర్చున్న మనం చనిపోవడానికి ఎన్ని దారులు ఉన్నాయో ఆలోచించండి. భూకంపం రావచ్చు, గ్యాస్ పేలొచ్చు, కరెంట్ షాక్ కొట్టచ్చు, అసలేం లేకపోయినా ఉన్నట్టుండి గుండె ఆగిపోవచ్చు. ఈ జీవితం ఎప్పుడు ఎలా టర్న్ అవుద్దో ఎవరూ ఊహించలేరు. 1988 ఒలింపిక్స్కి కొన్ని నెలల ముందు కెరళిన్ కోచింగ్ పద్ధతులు నచ్చక జూలీసా ఫాంగ్ అనే కొత్త కోచ్ దగ్గర కోచింగ్ స్టార్ట్ చేసింది. 1988 జపాన్లో జరిగిన వరల్డ్ స్పోర్ట్స్ ఫెయిర్లో పాల్గొని ఫైనల్ దాకా చేరుకుంది. అది ఫైనల్ మ్యాచ్, గెలుపుకి ఒక్కడుగు దూరంలోనే ఉంది. జూలీసా గెలుపు ఆల్మోస్ట్ ఖరారైపోయింది. తను పరిగెట్టడం మొదలుపెట్టి సరిగ్గా జంప్కి అటెంప్ట్ చేసే టైంలో కాలు జారింది. అంతే, ఆమె తల అక్కడున్న వాల్టింగ్ హార్స్కి తగలడంతో ఆమె కింద పడిపోయింది. మెడ నుంచి కింద బాడీ పార్ట్స్ మొత్తం చచ్చుబడిపోయాయి. స్టేడియం మొత్తం నిశ్శబ్దంతో నిండిపోయింది. హుటాహుటిన అక్కడున్న వాళ్ళంతా ఆమెను తీసుకెళ్లి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఇదేం కొత్త కాదు, చాలామంది జిమ్నాస్టిక్ ప్లేయర్స్ ఇలాగే ప్రమాదం బారిన పడి తర్వాత కోలుకున్నారు కూడా. కానీ జూలీసా విషయంలో అలా జరగలేదు. ఆమె అలా హాస్పిటలైజ్ అయ్యి వెంటిలేటర్ మీద ఉన్న కొన్ని రోజులకే జపాన్ హాస్పిటల్లో జరిగిన ప్రమాదం కారణం చేత ఆమె వెంటిలేటర్ డిస్కనెక్ట్ అయిపోయింది. వెంటిలేటర్ డిస్కనెక్ట్ అయిపోయిందని 15 గంటల తర్వాత అక్కడి వాళ్ళు గమనించారు. కానీ అప్పటికే ఆవిడ సివియర్ బ్రెయిన్ డ్యామేజ్ వల్ల కోమాలోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత 3 సంవత్సరాలకి 1991 జూలీసా చనిపోయింది. అప్పటికి జూలీసా వయసు కేవలం 18 సంవత్సరాలు. జిమ్నాస్టిక్స్లో ఆమె ప్రమాదం ఒక లెసన్ లాంటిది. తర్వాత కాలంలో ఆమె ప్రమాదానికి కారణం అనుకుంటున్న చాలా టెక్నికల్ ఎక్విప్మెంట్స్ని మార్పు చేశారు. జూలీసా ఒలింపిక్ ఛాంపియన్ కాకుండా ఎవరాపారు? పేదరికంలో పుట్టినా డబ్బు ఆపలేదు. 2 ఆడపిల్లలైనా తల్లిదండ్రులు ఆపలేదు. ప్రపంచంలోనే అత్యుత్తమమైన కోచ్ తన కోచ్గా లభించాడు. తన ఎఫర్ట్స్లో కూడా ఏ లోపం లేదు. అయినా తను ఒలింపిక్ ఛాంపియన్ కాలేదు. సరే, అది వదిలేయండి. జూలీసా చనిపోవటంలో ఆమె తప్పెంతుంది? ఒకవేళ ఉన్న అలాంటి తప్పులు ఎవరూ చేసి బ్రతకలేదా? ఒక్క యాక్సిడెంట్తో ఆగకుండా 2 యాక్సిడెంట్ కూడా ఎందుకు జరిగింది?
ఇలాంటి ఎన్నో ఆలోచనలు మన బ్రెయిన్ని తొలుస్తాయి. ఒకటి మాత్రం నిజం, ఒక గంట కళ్ళు మూసుకొని మన మనస్సుని మనమే కంట్రోల్ చేయలేం. అలాంటిది మిగతా ప్రపంచాన్ని ఎలా కంట్రోల్ చేయగలం? మన లైఫ్లో జరుగుతున్న చాలా విషయాలు మన ప్రమేయం లేకుండా జరిగేవే. మనం జస్ట్ జరిగే వాటిని గెస్ చేసి దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకోగలం, అంతే. అంతకుమించి ఏమి చేయలేం. గుడికి వెళ్ళినప్పుడు ధర్మంగా బతకాలనిపిస్తుంది, కానీ బయటకు వచ్చి వడ్డీ డబ్బులు లెక్కేసుకుంటాం. శ్మశానంకి వెళ్ళినప్పుడు ఏముంది ఇదంతా మట్టి అనిపిస్తుంది, కానీ ఇంటికి వచ్చి చికెన్ వండలేదని గొడవ పెట్టుకుంటాం. ఇలాంటి వాళ్ళ జీవితాలు పరిశీలించినప్పుడు ఇలాగే వేదాంతం గుర్తొస్తుంది, కానీ ఆ తర్వాత ఒక మాస్ సాంగ్ విన్నప్పుడు మొత్తం మాయమైపోద్ది. మనిషి బ్రతకడానికి కారణం డబ్బు, అందమో, అధికారమో కాదు. రేపు ఒకటి ఉంటుంది, అది బాగుంటుంది అన్న హోప్. ఆ హోప్ ఉన్నంతకాలం మనిషి ఇవన్నీ మర్చిపోతాడు, ముందుకెళ్తూనే ఉంటాడు.